Hi friends, welcome to King of Share Market, sponsored by Easy Cinema and MLA Varanasi Solia. So welcome to 99 Kotiswarudu. So deentlo market lo meeru cheyyakoodani tappu idi chaala mandi trader ante almost video chustunna prathi trader chesi untaru ee tappu 99 Kotiswarudu lo cheyyaddu adi enti ante మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే ఇప్పుడు చూడండి 1 మినిట్లో పెడుతున్నాను చార్ట్ ఇది మార్కెట్ ఇలా ఓపెన్ అయిపోయింది మార్కెట్ ఇలా ఓపెన్ అయిపోయిన వెంటనే ఏం చేస్తారంటే ఇది పెద్ద సెల్లింగ్ క్యాండిల్ పడింది కదా బా మార్కెట్ సెల్లింగ్ అయిపోతుందని చెప్పేసి ఇమ్మీడియట్ ఈ రేంజ్లో ఎంట్రీ తీసుకుంటారు సెల్లింగ్ సైడ్ ఎంట్రీ తీసుకోగానే కాసేపటికి ఏమవుతుంది మార్కెట్ ఏమవుతుంది రివర్స్ అవుతుంది రివర్స్ అయిపోయింది సో ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారు ఏరియాలో ఇది రివర్స్ అయిపోయింది ఎక్కడ మీ స్టాప్ లాస్ వేర్ ఈజ్ యువర్ స్టాప్ లాస్ మీకు తెలియదు ఇది హోప్ ట్రేడ్ అంటే మార్కెట్ రెడ్ క్యాండిల్ పడింది చాలా పెద్ద రెడ్ క్యాండిల్ పడింది ఇంకా చితకొట్టేస్తుంది కిందికి అని చెప్పేసి మీరు అనుకుంటారు ఈ లోపల రివర్స్ అసగానికే వచ్చేసింది పైకి ఈ మైనస్ ను చూసి ఏం చేస్తారంటే అరే అరే పైకి పోతుందని చెప్పేసి ఇది క్లోజ్ చేసి మరలా సిఈ వైపు ఎంట్రీ తీసుకుంటారు అంటే బయింగ్ సైడ్ ర్యాలీ వైపు ఎంట్రీ తీసుకుంటారు ర్యాలీ వైపు ఎంట్రీ తీసుకోగానే ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు తీసుకోగానే కాసేపు మిమ్మల్ని ఆపేస్తుంది డోజీలో పెట్టేస్తుంది సో వెళ్తుంది వెళ్తుంది వెళ్తున్న కూడా ఒక్కసారి ధబాలను కింది కొట్టేస్తుంది మీకు స్టాప్ లాస్ కూడా ఉండదు పెద్ద మైనస్ కనిపిస్తుంది రెండోసారి పెద్ద మైనస్ అరే 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 కిందికి పోతుంది వెయిట్ చేయాలని చెప్పేసి మళ్ళీ చూస్తూ ఉంటారు మీరు అది యాక్సెప్ట్ చేయరు మళ్ళీ ఒక డోజీ క్యాండిల్ వేస్తాం మళ్ళీ కిందికి కొడుతుంది అంటే మీరు పైన ఉన్నారు ఈ మొత్తం ఇదంతా మైనస్ అరే 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 కిందికి వెళ్తుందని చెప్పేసి ఇది క్లోజ్ చేసుకునేసి మళ్ళీ సెల్లింగ్ సైడ్ తీసుకుంటారు థర్డ్ టైం సెల్లింగ్ సైడ్ తీసుకుంటే మీకు చాలా పెద్ద బొక్క కనిపిస్తుంటుంది పెద్ద మైనస్ కనిపిస్తుంటుంది వెయిట్ చేస్తున్నారు మళ్ళీ కింది క్యాండిల్ మీ సైడ్ వెళ్ళింది అమ్మయ్య రికవర్ అవుతుంది అనుకుంటారు ఈ లోపంగా రికవరీ అవ్వదు అది మళ్ళీ పైకి మళ్ళీ పైకి మళ్ళీ పైకి చాలా పెద్ద మైనస్ కనిపిస్తుంటుంది సో అవసరమైతే ఇంకా తట్టుకోలేక ఇక్కడ ఫోర్త్ టైం ఎగ్జిట్ అయిపోతారు లేదనుకుంటే ఇంకా చూద్దాం చూద్దాం చూద్దామని వెయిట్ చేస్తారు వస్తుంది వస్తుంది ఇక్కడ కూడా మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోరు ఎందుకు అంటే హోప్ ట్రేడ్ మీరు ఎక్కడ బుక్ చేసుకోవాలో మీకే తెలియదు సో మీకు ఎందుకంటే 3 సార్లు స్టాప్ లాస్ అయింది కాబట్టి ఇదంతా టోటల్గా మైనస్ కవర్ అవ్వడానికి ఇంకా వెయిట్ చేస్తూ ఉంటారు సో ఇక్కడ నుంచి మీకు చుక్కలే ఇంకా ఈ నుంచి మొత్తం మైనస్ మొత్తం మైనస్ మొత్తం మైనస్ మొత్తం మైనస్ మొత్తం మైనస్ మొత్తం మైనస్ ఏమవుతుంది అకౌంట్ సగం పైగా మైనస్ అయిపోయి ఉంటుంది మీ అకౌంట్లో సగం అమౌంట్ ఖాళీ అయిపోయి ఉంటుంది మొత్తం పైకి వెళ్తుందని చెప్పేసి లాస్ట్ ఛాన్స్ అని చెప్పేసి ఫోర్త్ టైము ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు ఏది బయింగ్ సైడ్ ర్యాలీ వైపు ఏమవుతుంది తీసుకున్న తర్వాత మార్కెట్ చూడండి ఈ నుంచి మళ్ళా చుక్కలే ఎందుకు అవుతోంది మీరు పెట్టిన వెంటనే ఎందుకు అవుతుంది ఇలా హోప్ ట్రేడ్స్ చేయడం వల్ల ఈ అలవాటు ప్రతి ఒక్కరికి ఉంటుంది ఇక్కడ కూడా చూడవచ్చు మీరు సెల్లింగ్ సైడ్ వెళ్తుందని చెప్పేసి మీరు ఇట్లా అనుకుంటే మళ్ళీ బయింగ్ సైడ్ వెళ్తుంది మార్కెట్ ఇలాగే ఉంటుంది మార్కెట్ తప్పు కాదు అది మన తప్పు అది ఎందుకు అంటే మనకు కరెక్ట్గా టెక్నికల్ నాలెడ్జ్ లేకపోవడం టెక్నికల్ నాలెడ్జ్ లేకపోవడం సో ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలో తెలియకపోవడం స్టాప్ లాస్ చిన్న స్టాప్ లాస్ పెట్టుకోవాలనే మినిమం నాలెడ్జ్ లేకపోవడం వల్లే ఈ హోప్ ట్రేడ్స్ వల్ల మీరు లాస్ అయిపోతూ ఉంటారు ఒక 1 అవర్లో మొత్తం మీరు మైనస్లోకి వచ్చి ఉంటారు 1 అవర్కే మార్కెట్ ఎంటర్ అయిపోయిన 1 అవర్కే ఇప్పుడు నాకు తెలిసి 1 అవర్ కూడా కాలేదు ఆల్మోస్ట్ 45 మినిట్స్ అవునా 45 మినిట్స్కే మీరు పెద్ద అమౌంట్లు పెట్టుకుంటే 1-1.5 లాక్ లాస్లో రన్ అవుతుంటారు సో ఇలాంటి పరిస్థితి మీకు ఖచ్చితంగా ఎప్పుడో ఒక టైంలో వచ్చే ఉంటుంది రాలేదు అంటే మీరు తోపు ట్రేడర్ ఖచ్చితంగా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చి ఉంటుంది అలాంటి సిచ్యువేషన్లు ఇరుక్కుపోయి మార్కెట్ నా వల్ల కాదురా బాబు ఇది ఏదో పెద్ద గ్యాంబ్లింగ్ నేను సెల్లింగ్ సైడ్ వస్తే బయింగ్ సైడ్ వెళ్తుంది బయింగ్ సైడ్ వస్తే సెల్లింగ్ సైడ్ వెళ్తుంది మళ్ళీ బయింగ్ సైడ్ వస్తే మళ్ళీ సెల్లింగ్ సైడ్ అయిపోతుంది ఇది ఘోరం రా పరిస్థితి నా పరిస్థితే అగమ్య గోచరం రా బాబు అని అనుకుంటూ ఉంటారు అవునా కదా ఈ తప్పు మీరు చెయ్యొద్దు ఇమ్మీడియట్ అంటే మనము 99 కోటీశ్వరుడికి ఎంటర్ అయిన తర్వాత మీరు తప్పు చేయొద్దు అంటున్నాను మీరు పెట్టుకునేదే 5000 రూపాయలు నేను చెప్పింది 5000 రూపాయలు పెట్టుకోమని మీరేం చేస్తారు ఆయన సార్ చూడలేదు కదా నో ప్రాబ్లం 1-2 ట్రేడ్లు చేస్తే 500 వస్తుందని చెప్పేసి మీ ఇష్టం వచ్చినట్టు ఇక్కడ ట్రేడ్ చేస్తారు చేసేస్తే ఏమవుతుంది 2000 బొక్కబడి ఉంటుంది నేను ఎంట్రీ చెప్పే లోపలే 3000 రూపాయలతో ఏం చేస్తారు మీరు ఎక్కడ ఎంట్రీ తీసుకుంటారు తీసుకోలేరు అప్పుడు ఏం చేస్తారు నాకు చెప్పకుండా ఇంకొక 5000 10000 దాంట్లోకి వేసుకుంటారు
చేసుకొని ఆ రైట్ ఎంట్రీలే టార్గెట్లే కదా నాది కవర్ అవుదా అని చెప్పేసి మళ్ళీ మొదలెడతారు ఇక్కడ 5000కి ఇంకో 10000 ఎంత వేసుకొని నాకు తెలియకుండా మీరు చేస్తే ఏమవుతది ఏమవుతది ఎమోషన్ స్టార్ట్ ఇక్కడనే 5000 అంత చిన్న అమౌంట్ పెట్టుకోవడానికి పెట్టుకోమని చెప్పడానికి రీజన్ ఏంటి ఎమోషన్స్ ఉండకూడదని మీరు నాకు తెలియకుండా ఈ అమౌంట్ పెట్టుకొని 10000 కుదిరితే అంత కవర్ చేయాలని చెప్పేసి ఇంకొక 20000 దాంట్లోకి వేసుకుంటే ఎండ్ ఆఫ్ ద డే ఏమొస్తది మీకు ఎమోషన్సే వస్తాయి 20000 రూపాయలు ఖచ్చితంగా ఎమోషన్ వస్తుంది మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మెంబర్స్ కి చాలా పెద్ద అమౌంట్ 20000 30000 అంటే 5000 అంటే నో ప్రాబ్లం చల్తా మళ్ళీ కవర్ చేసుకోవచ్చు కానీ 20000 30000 అంటే పరిస్థితి ఏంటి ఎమోషన్స్ వస్తే ఏం చేస్తారు నేను చెప్పిన చోట మీరు మర్యాదగా ఉండరు నేను హోల్డ్ చేసుకోమంటే ఒక 500 వేస్తే క్లోజ్ చేసుకుంటారు సో నేను ఎగ్జాక్ట్ గా ఇంకా టార్గెట్ దగ్గర క్లోజ్ చేసుకోండి వద్దు గ్రీడీ అంటే ఆల్రెడీ మీరు లాస్ అయిపోయినారు కాబట్టి ఏమో బలేలుతుందిగా క్యాండిల్స్ పైకి వెయిట్ చేద్దాం అని చెప్పేసి వచ్చిన ప్రాఫిట్ కూడా తీసుకోకుండా ఇంకా వెయిట్ చేస్తారు ఇవన్నీ నాకు చెప్పకుండా చేసే తప్పులు ఇవన్నీ ఎందుకు మీరు మొదట్లో చేసిన తప్పు వల్ల హోప్ ట్రేడ్స్ తీసుకొని మార్నింగ్ మార్నింగే మార్కెట్ ఎక్కడ పరిగెత్తిపోతుందని చెప్పేసి పరిగెత్తుకుంటూ ఇమిడియట్ 2 నిమిషమే ట్రేడ్ తీసుకుంటారు ఇలాంటి పరిస్థితి ప్రతి ట్రేడర్ కు ఉంటది ఆ తప్పు ఇక మీరు చేయొద్దు అంటున్నాను కంట్రోల్ యువర్ సెల్ఫ్ ఈ తప్పు మీరు చేయడం వల్లే ఈ ఒక్క తప్పు వల్లే చాలా మంది ట్రేడర్స్ లక్షలకు లక్షలు పోగొట్టుకుంటున్నారు లక్స్ ఆఫ్ లక్స్ సో లక్షలకు లక్షలు పోగొట్టుకుంటున్న అలాంటి ట్రేడర్లకి ఆల్రెడీ పోగొట్టుకున్న అలాంటి ట్రేడర్లకి నేను చెప్పేది ఏంటంటే 99 కోటి స్కోర్ కి ఎంటర్ అయిన తర్వాత పొరపాటున కూడా ఈ తప్పు మీరు చేయొద్దు అంటున్నాను ప్రాక్టీస్ ఇప్పటి నుంచే కంట్రోల్ చేసుకోండి లక్షల లక్షలు పోగొట్టుకోకుండా ఒక సేఫ్ జోన్ లో మనము ఈ 99 కోటి స్వర్డ్ జర్నీని చేయబోతున్నాం ప్రతి చోట ప్రతి అడుగు అడుగున నేను మీకు గైడ్ చేస్తాను వర్రీ అవ్వద్దు పోయిన డబ్బులన్నీ తిరిగి రావాలన్నా సో మనము షేర్ మార్కెట్ లో నిలబడాలన్నా 99 కోటి స్వర్డ్ ఒక అక్షయ పాత్ర సో ఫ్యామిలీ మెంబర్స్ सो ऑलरेडी एंटर అయిపోయిన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు ఎంటర్ కాబోతున్న ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు ఫస్ట్ 99 పే చేసుకున్న ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ స్పెషల్ వీడియో వస్తుంది సో ఈ వీడియో ద్వారా మీరు ప్రతిదీ చూసుకొని ఇంకా 99 కోటిస్ కూడ ఆఫీషియల్ ఫ్యామిలీ లోకి మెయిన్ టీమ్స్ లోకి ఎంటర్ కాకపోయితే ఇమిడియట్ సో లింక్స్ ఆల్రెడీ మీకు ఫార్వర్డ్ అయి ఉంటాయి నా నుంచి ఇమిడియట్ అయితే అప్ స్టాక్స్ లేదా అలైస్ బ్లూ లేదా షేర్ కాన్ ఈ మూడిట్లో ఏదో ఒక అకౌంట్ ఓపెన్ చేసుకోండి సో ఫైల్స్ అకౌంట్ ను పక్కకు పెట్టేసేయండి ఎందుకంటే టీమ్స్ కరెక్ట్ గా రెస్పాండ్ అవ్వట్లేదు ఓన్లీ అప్ స్టాక్స్ అలైస్ బ్లూ షేర్ కాన్ ఈ మూడిట్లో ఏదో ఒక లింక్ ఓపెన్ చేసుకొనేసి సో అకౌంట్ ఓపెన్ చేసుకొని 999 పే చేసుకొని 99 కోటీశ్వరుడు ఆఫీషియల్ టీమ్స్ లోకి ఎంటర్ అయిపోండి సో 99 కోటీశ్వరుడు 99 కోటీశ్వరుడు జనవరి 1st నుంచి ఆఫీషియల్ ట్రేడ్స్ స్టార్ట్ అవుతున్నాయి సో పూర్తి డీటెయల్స్ కోసం మరలా మీకు నంబర్ ఆల్రెడీ తెలుసు ఒకసారి రిపీట్ చేస్తున్నాను 99 కోటి స్వర్డ్ లోకి ఎంటర్ కావాలనుకుంటే ఆఫీషియల్ టీమ్స్ లోకి ఎంటర్ కావాలంటే ఇమిడియట్ కేవైఎస్ వాట్సాప్ నంబర్ 7981599433 ఈ నంబర్ కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్ లో కమ్యూనికేషన్ లోకి రండి ఆల్రెడీ మీరు డీటెయల్స్ అన్ని తీసుకున్నారు సో ఫర్దర్ స్టెప్ మీరు చేయాల్సింది అకౌంట్ ఓపెన్ చేసుకొని 999 పే చేసుకోవడం లేదు చాలా అకౌంట్స్ ఉన్నాయి అనుకుంటే 1999 పే చేసుకొనేసి డైరెక్ట్ గా మెయిన్ టీమ్స్ లోకి ఎంటర్ అయిపోవడం థాంక్యూ సో మచ్ అండ్ లవ్ యు ఆల్ మీ వారణాసి సూర్య ఈ తప్పు పొరపాటున కూడా చేయొద్దు ఈ తప్పు వల్లే చాలా మంది ట్రేడర్స్ లక్షలకు లక్షలు పోగొట్టుకుంటూ ఉన్నారు స్టార్టింగ్ స్టేజ్ లోనే మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే హోప్ ట్రేడ్స్ ప్రాసెస్ లో ఇమిడియట్ ఎంట్రీలు తీసుకోవడం మార్నింగ్ ఒక వితిన్ 1 అవర్ లోనే లక్షలకు లక్షలు లాస్ అయిపోయే ఎంతో మంది ట్రేడర్స్ ఉన్నారు ఆ కోవలో మీరు రావద్దు ఆ తప్పు మీరు చేయొద్దు థాంక్యూ అండ్ లవ్ యు ఆల్ వన్స్ అగైన్ మీ వారణాసి సూర్య థాంక్యూ